కేసిపి సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు పానిండియా సినిమా కలలు కనలేదు తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది ఆయన ఎవరో ఏమిటో చూద్దాం ఆయన మరెవరో కాదు శంకరాభరణం సాగర సంగమం స్వయం కృషి స్వాతి ముత్యం ఆపద్బాంధవుడు సితారా సీతాకోక చిలక మొదలైన ఎన్నో కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు వారి ఎనభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆనిముత్యాలు లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం కాలేజీ రోజుల నుంచి నాటక అనుభవం ఉన్నందున ఆయన దృష్టి నటనపై పడి మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితక వేషాలు వేస్తూ డబ్బింగులు చెబుతూ నానా కష్టాలు పడుతూ బ్రతుకు కొనసాగించారు అలాంటి సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరిసిరి మూవా చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించి మంచి విజయం సాధించారు ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి మొదటి చిత్రంగా తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు అది మంచి విజయం సాధించింది తదుపరి చిత్రం కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో శంకరాభరణం తెలుగు చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్ళిన అద్భుత దృశ్య కావ్యం శంకరాభరణం ఈ చిత్రానికి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు బాక్సాఫీస్ కలెక్షన్లు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అవార్డులు ఏ చిత్రానికి రాలేదంటే అతిశయోక్తి కాదు జాతీయ స్థాయిలో స్వర్ణకమలం పొందిన మొట్టమొదటి చిత్రం శంకరాభరణం అలాగే ఏ దేశమేళ్ళినా శంకరాభరణం గురించే ప్రస్తావనే అప్పట్లో ఆ తరువాత వచ్చిన సీతాకోక చిలక అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ ఇప్పుడు వస్తున్న అనేక విజయవంతమైన ప్రేమకథా చిత్రాలకు సీతాకోక చిలక చిత్రమే ఓ ఇన్స్పిరేషన్ ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది ఏడిత నిర్మించిన తదుపరి చిత్రం కమల్ హాసన్ కె విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సాగర సంగమం ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అవార్డులతో పాటు రివార్డులను సొంతం చేసుకున్నది ఈ చిత్రం తెలుగు తమిళం మలయాళంలో ఒకేసారి విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం తదుపరి చిత్రం మరో క్లాసిక్ సితారా ఏడితే వద్ద అప్పటి వరకు అన్ని చిత్రాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వంశీ దర్శకత్వంలో సుమన్ భానుప్రియ జంటగా వచ్చిన ఎవర్ గ్రీన్ క్లాసికల్ చిత్రం సితారా సితారకి కూడా జాతీయ స్థాయిలో అవార్డుల్లో పెద్ద చోటే దక్కింది ఇక కె విశ్వనాథ్ కమల్ హాసన్ రాధిక కలయికలో వచ్చిన మరో ఆనుముత్యమే స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన ఈ చిత్రం అప్పటికీ బాక్సాఫీస్ రికార్డ్స్ని బీట్ చేసింది జాతీయ అవార్డు రాష్ట్ర బంగారు నంది పొందిన ఈ ముత్యం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపున ఎన్నుకోబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇక తదుపరి చిత్రం స్వయం కృషి మెగాస్టార్ చిరంజీవితో ఏ కమర్షియల్ చిత్రమో తీయకుండా ఓ సాధారణ చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రతో సినిమా తీయడం పెద్ద సాహసమే అది విజయవంతం చేసి అందరి మన్నలను పొందారు ఏడిద మంచి విజయం సాధించిన ఈ చిత్రం మెగాస్టార్కి మొట్టమొదటిసారి ఉత్తమ నటుడిగా రాష్ట్ర నంది అవార్డు దక్కించింది ఇక ఆయన రెండో కుమారుడు శ్రీరామ్ హీరోగా చేసిన స్వరకల్పన ఆశించినంతగా ఆడలేదు మళ్ళీ విశ్వనాథ్ చిరంజీవిలతో తీసిన చిత్రం ఆపద్ బాంధవుడు చిరంజీవి నట విశ్వరూపానికి ఓ మంచి ఉదాహరణ రెండవసారి రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా కొంచెంలో మిస్ అయింది ఇన్ని గొప్ప చిత్రాలు నిర్మించడానికి సాహసించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారికి మన ప్రభుత్వం తరపున సరైన గుర్తింపు లభించలేదంటే సినీ అభిమానులకు చాలా నిరాశే పద్మ అవార్డుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ రఘుపతి వెంకయ్య అవార్డుకి కానీ ఆయన అన్ని విధాలా అర్హులే కనీసం కీర్తిశేషులైన తరువాత ఆయనకి తగిన విధంగా పురస్కారం మన తెలుగు ప్రభుత్వాలు అందిస్తే చిత్రసీమలో ఆయన చిత్రాలు ఎలాగైతే మరుపురాని ఆనిమూత్యాల్లా మిగిలాయో అలాగే ఆయన కీర్తి ప్రతిష్టలను గౌరవించిన వారవుతారు